సింగిల్ విండో మార్ అందర్ని కూడా సభ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈనాడి సభ ముఖ్య ఉద్దికి గర్భగర్భకు ఏ విధంగా చేరేయాలని చెప్పేసి మరి ఈనాడు ఈ కార్యక్రమ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబో ఎన్నికల్లో అటు చూస్తే అధికార పార్టీ వారు ఏం చేస్తారు కానీ సిద్ధంగా ఉన్నారు మనల్ని ప్రభావాలకు గురి చేసే పరిస్థితి కూడా ఉంది ఊర్లలో చూసినట్లయితే గ్రామాలలో చూసినట్లయితే సార్ వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మీకు బీసీ మంది ఇప్పిస్తాం మీకు దళిత వాళ్ళు ఇప్పిస్తాం మీకు ఇల్లు మంజూరు గృహలక్ష్మి ఇప్పిస్తాం వాళ్ళను రకరకాల ప్రభావాలకు గురి చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజల్ని అందుకని మనం కూడా మన సోనియమ్మ తల్లి మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరూ సామాజిక తెలంగాణగా బతకాలి ఇది కేవలం ఒక దొరల తెలంగాణనే కాదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అగ్రవర్ణాలే కానీ పడుగు బలహీన జనంలోకి తీసుకుపోవాలి ఒకటి రెండోది అమెరికాల రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు గంటలే కరెంట్ కావాలన్నారు మూడు గంటల కంటే రైతుకు ఎక్కువ ఇవ్వద్దు అన్నారని దాని రూపంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మాత్రమే దీనికి ఏదో నువ్వే చాలు చేసినట్టు నువ్వే ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సమాయుక్తం చేయడానికి ఒక ఏదైతుందో జగిత్యాల అర్బన్ రూరల్ మండలానికి సంబంధించి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిరూప చేయడం జరిగింది కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల గ్రామీణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాములు గంగాధర్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాజంగి నందన గారు మన ఎస్సీసెల్ అధ్యక్షులైనటువంటి తారా రమేష్ బాబు గారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మళ్ళీ ఎన్నిక మనకి కొత్తది కాదు అంటే వాస్తవం చెప్పాలంటే ప్రజా జీవితంలో గడిచిన నాలుగు దశాబ్దాల నుండి నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు వెన్నెంటి ఉంటున్నది మరి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పి చెప్పక తప్పదంటుండే మరి ఇతర నియోజకవర్గాలతో మనం పోల్చుకుంటే చైత్ర నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత రాష్ట్రంలో ఐక్యతకు చిత్రం అని చెప్పంటే మన జగిత్యాల నియోజకవర్గం మనం ఉదాహరణ తీసుకోవచ్చు అని చెప్పట్టు ఎన్నికల్లో గెలిచినా ఓడినా కానీ ఏదైతుందో పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు కొన్ని సందర్భాలలో మనం ఆశించిన మీద రాకపోవచ్చు కానీ కార్యకర్తలు మాత్రం ఏదైతుందో అందరం కూడా సమిష్టిగా ఇవాళ కాంగ్రెస్ గెలుపు కొరకు కృషి చేస్తూ మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు అండగా నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నేను జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పిన సందర్భంగా మనం చేస్తామని చెప్పింది 12 గంటలు నియమం చేసినమే 24 గంటలు నియమం చేయలేదు 12 గంటలు నియమం చేస్తే ఇదే ఎస్సీ గారు ఏదైతుందో సీఎంతో మాట్లాడి నేను ఈ వాగ్దానం చేయలేను అని చెప్పాననే సీఎంపీతో మాట్లాడి నేను ఈ వాగ్దానం చేయలేను అని చెప్పన్నాడు అని చెప్పంటున్నా 24 గంటలు కాదు 12 గంటలు కాదు చెప్పండి సరే మీరు అంటూ 10 కిలోలు అనుకో ఇంకా 10 మినిట్లే వాడు కథ చెప్పండి 5 కిలోలు అంటేనే కిలోకి 20 రూపాయలు అయితే 5 × 20 ఎంత అయితే 100 రూపాయలు అయితే ఎకరానికి 20 కిలోలు పడితే ఎంత అయితే 2000 మీరంటూ 10 కిలోలు అయితే 4000 మైలు ఆడబిడ్డ ఉన్నారే వాళ్ళకంటే కమిషన్ వేయాలి కాదు ఇవ్వాలి చేస్తే ఇదంతమై నేను రైతు బంధు ఇస్తా అంటే అర్థం అంటున్నాడు రైతు బంధు ఇస్తా అంటే అర్థం లేవు రైతు బంధు ఇ అంటున్నా నేను మీరు పంట రుణం మాఫీ చేస్తానడే పంట రుణం మాఫీ చేస్తాను ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా ఏకకాలంలో ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి ఇదే చెప్పండి
సకాలంలో చెల్లించిన రైతాంగానికి 5000 రూపాయలు ఇచ్చినా యాదరి ఇవాల్ ఏదిస్తుందో ఐదేళ్ళు కడుతుందా ఏమని మాఫీ ఏమని మాఫీ కడతా నాకు ఇదలేదు నాకు ఇద కాలేదు स्वयं राष्ट्रीय मन का वांगे अलग प्रकट चतपत्र प्रकट रईत बंधु सर मेरंत रैतने पत्र के सोर उड़ो पर्या चीज प्रभु अधिकार नागे ऐद मित्र संजय बाबू गारे ईद आये एमएलए गेल गेलचा अरे रेल पंदी इट इन इूड नवंबर रैत बंद इच्छा नवंबर रैत बंद इच्छा एपड़ा डिसेंबर चवरी वार्डी डिसेंबर चवरी वार जनवरी रेल पंद इटी संक्षेम कार्यक्रम पेंशन रेल इतना गत रही नित्यावसर वस्तु धर लेकिन इवाले आना राष्ट्र खजाना बजे आदाय इवाले रेल पदना पूर्व तेलंगा प्रांत बजे अरवे वेल को प्रजे पन्न वो पेद प्रजेद संक्षेम कार्यक्रम वाल हक अभिवृद्धि ये मैं इवीं पेपर गोपेदी विषया रईत बंधु कालेश्वर बगेपेदी रेपेद मैं ग्राम ग्राम प्रचार ये विधा मन मुझे मन प्रत्यर्थ आर्थिक बलवंत मन प्रत्यर्थ आर्थिक बलवंत मन के प्रजो सानुभूति प्रजाभिमान प्रभुत्व वैफल्या उद्धव पार्टी प्रभुत्व पद गए सर ने आर साल एमएलए ప్రజా జీవితంలో నేను ఈ ప్రాంతంలో కొనసాగి మనం చేసిన పనులు వాళ్ళ పనులు బేరి చేయమంటామే నేను ఉట్టి ఉడాడుతాను నేను జీవనాన్ని ఉట్టిన ఉడాడుతాను ఏం చేయకుంటా అని చెప్పంటారు ఒక జగిత్యాల మండల అంటే ఈ జగిత్యాల మండల 10 ఎన్పిఎల్ సబ్స్టిట్యూట్ 33 బై లెవెల్ 10 సబ్స్టిట్యూట్ కట్టుకున్నా ఎక్కడ ఉన్నాయి అంటున్నా ఆ తిప్పనగర మంజూరు అయితే गरीब
ఓ ఇక్కడ భూమి సబ్సిడీ ఇచ్చి కట్టించరో కట్టలేదే మా మోటర్ మీద 25000 సబ్సిడీ వచ్చట ఉన్నా గంగా ఇక్కడ ఎరికి రమేనికు గ్రామంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడినటువంటి ఒక అద్భుత కార్యక్రమం వాళ్ళు 15 ఏళ్ళలో చేయగలిగింది ఏదంటే దాన్ని కూడా పోల్చుతాం కొన్నకాల చేసి చూడొద్దు కాదని చెప్పినా సంక్షేమ కార్యక్రమం సంబంధించి కూడా ఏ 6 పాయింట్ గ్యారంటీ రూపకల్ప చేయడం జరిగిందో మహిళల సంక్షేమానికి సంబంధించి రైతాంగ సంక్షేమం సంబంధించి గృహ నిర్మాణ కార్యక్రమం కానీ గృహ జ్యోతి కానీ మనం ఒక్కసారి ప్రతి ఓటర్ను మనం కలవాలి నామినేషన్ కాడ ముందు ప్రతి ఓటర్ను మనం కలవాలి ఇది మన బాధ్యత ఈ మన 6 గ్యారంటీస్ చేరవేటతో పాటు 6 గ్యారంటీతో పాటు గత దశాబ్ద కాలం వాళ్ళు చేసినవి కానీ అంత పూర్వం మనం చేసినవి కానీ ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి ఏ విధంగా మనం ముందుకు పోగలుగుతామో దయచేసి ఏదైతుందో వాళ్ళు నేను కొసకొచ్చిందే ఇప్పటి పరిస్థితి ఏదైతుందో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇక్కడ అభ్యర్థుల అభ్యర్థని కాదు ఫలితాలు చూసేవరకు ఏదైతుందో ఎన్టీ రామారావు కూడా ఓడిపోయిపో చెప్పట్టు నిజంగానే రేపు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారి అభ్యర్థికి పోటీకి నిలబడినట్టయితే రాష్ట్రంలో మొట్టమొదటి మనకి గెలవబోయే స్థానం కామారెడ్డి కాబట్టి చెప్పాను పేపర్ చూసి ఇద్దామని అనుకున్నాను నేను ఇది ఏదేమయ్యాక తాడో పెడితే తేలాలని చెప్పి అనుకున్నాను నేను కానీ ఏమైనా మెచ్చుకుంటున్నాను చెప్పాడుతుంది మరి నాయకుడు ఎట్టుండాలి ధైర్యం ఉండాలి నాయకుడు వండి ఉండాలి ధైర్యం ఉండాలని చెప్పాడు నేను कार्यकर्ता రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి అయితే ప్రతి ఓటర్ ఒక కార్యకర్త అయితే చెప్పంటు నేను అంత కసితులు ఉన్నారు ఏ కేసీఆర్ ఓడగొట్టడానికి కొరకు ప్రజలంత కసితులు ఉన్నారు చెప్పంటు నేను కామారెడ్డి ప్రభావం కేవలం కామారెడ్డి నిజామాబాద్కే కాదు యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురుస్తా చెప్పంటు రేపు ఎన్నికల్లో కనీసం 75-80 స్థానాలతో నిలుస్తుందో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది హక్కుల కల్పింపజేయడం నా బాధ్యత అని చెప్పట్టు అందరూ నిర్భేద వర్గాలు దళితులే చెప్పట్టు ఎస్సీ బలహీన వర్గాలు మా ముస్లిం మైనార్టీ వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు చెప్పట్టు వాళ్ళ హక్కుల సాధన కొరకు అది ఏ ప్రభుత్వమైనా కానీ నా జీవితం చివరి అంకె వరకు ఏదైతుందో ప్రజా జీవితంలో ఈ నిర్భేద వర్గాల కన్నా నిలవడమే నా బాధ్యత అని చెప్పట్టు ఎవడు ఎన్నేళ్ళు బతుకుతున్నాడు అని చెప్పారు కాదు ఎవడు ఎన్నేళ్ళు బతుకుతున్నాడు చెప్పారు కాదు ఏం చేసిందని ప్రధానమని చెప్పట్టు నా జీవితంలో ఏదైతే తృప్తి లేదు నా జీవితం తృప్తి ఉందని చెప్పట్టు నేను మన జగిత్యాల నియోజకవర్గం ముఖ్యంగా జగిత్యాల మండలం అని చెప్పాడు మా ఊరు లేదే బతికిపోయి పేడపల్లి మండలం మల్లారి పంచాయతీ సమితి ఆరుగిల్ ఇంటి జగిత్యాల మా నాయన స్థిరపడ్డాడు మా నాయన స్థిరపడ్డాడు ఇక్కడ నేవ వృత్తిలో వచ్చేదైతుందో 1960-60 పూర్వం స్థిరపడ్డాడు స్థిరపడ పరిస్థితుల్లో కొన్ని దురస్థ సంఘటనలు కొన్ని ఇబ్బందులు ఏదైనా కానీ ఏదైతుందో మరి ప్రజలు ఏదైతుందో ఇవాళ నాకు ఈ స్థానం కల్పింపజేసినందుకు నేను నిజంగా చెప్పాడు జీవితం ఇంత అదృష్టమని రాదు అని చెప్పాడు జీవితంలో ఇంత అదృష్టమని రాదు అని చెప్పాడు ఇవి ఏం సంపాదించడం అని చెప్పంటే ప్రజాభిమానం సంపాదించుకుందని చెప్పాడు ఏం సంపాదించుకుంటే ప్రజాభిమానం సంపాదించుకుందని చెప్పాడు మనం ఉన్నా పోయినా నిలబెట్టేది ఏంటి ప్రజాభిమానం అని చెప్పట్టు అది నేను సంపాదించుకున్నా అని చెప్పట్టు దేశ ఆ దిశగా మరి కూర్చున్న తీరిగ్గా ఒక్కొక్క ఊరు వచ్చి మీరు మాట్లాడండి అలా మన కార్యకర్తలు ఏ విధంగా సమీకరించుకుంటారు